చివరగా తీసుకుంటే రాజకీయంగా మీరు రాణిస్తున్నారు, రాజకీయంగా మీ డ్రీమ్ ఏముందంటారు? నాకేం ఆశలు లేవు, పెద్ద కళలు లేవు. ఫలానా పదవిలో ఉండి రిటైర్డ్ కాలనో లేకపోతే ఫలానా పదవికి పోయి ఇది చేయాలనో నాకేం లేదు. కాబట్టి ఏ బాధ్యత, ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా వచ్చినాడంటేనే పదవులు అనేటివి స్థాయి పెరిగితే వచ్చేటివి, తర్వాత దానిలో ఆ పనితీరు అనేది ఆ స్థాయిలో ఎంపీగా ఉంటే బ్రహ్మాండంగా గౌరవం ఉంటుంది, ఎమ్మెల్యేగా ఉంటే లేదు అనే దానికంటే ఖచ్చితంగా ఏ స్థానంలో ఉంటే దానికి న్యాయం చేసుకుంటూ పోవడమే తప్ప వేరే రకమైన ఆలోచనలు కానీ కోరికలు కానీ నాకు పెద్దగా లేవు. ఎందుకంటే నేను ఏ ఎమ్మెల్యేగానే ఏమి పదవి రాలేదనుకో, ఉత్త ఎమ్మెల్యే అనుకో, హ్యాపీగా నా నియోజకవర్గము నా ప్రజలు నేను పనిచేసుకుంటున్నాను. ఇంకా లేదు చీఫ్ పేరను, అక్కడ నా బాధ్యత ఉంటుంది, దాన్ని పని చేసుకుంటూ పోవడం. పార్టీలో ఈ పదవి ఇచ్చినారు, ఈ పదవి ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేస్తున్నానా లేదా, అంతే తప్ప ఇంకేదో కావాలా లేకపోతే ఇంకా దానికోసం ప్రయత్నం చేయడం, పైరవీలు చేయడం, లేకపోతే ఇది కాకపోతే అసంతృప్తి చెందడం, ఇదంతా కూడా నాకు మొదటి నుంచి అలవాట్లేదు. ఎందుకంటే నేను ఇదేదో పెద్ద కోరుకొని వచ్చిన రంగం కాదు, అనుకోకుండా వచ్చింది కాబట్టి ఏమున్నా హ్యాపీగానే ఉంటా, ఏమీ లేకపోయినా హ్యాపీగా. చివరిగా తీసుకుంటే ఇక చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీకు అత్యధికంగా గుర్తుండిపోయే అంశం ఏమైనా ఉందంటారా? సాదాసీదాగా ఉంటాను కాబట్టి పెద్ద లైఫ్లో అంటే రాజకీయాల్లోకి రావడం, తర్వాత ఫ్యామిలీలో అంటే నా పిల్లలు వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం, నా కూతురు పుట్టడం పెద్ద సంతోషం నాకు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు మా పాప ఎంటెక్ చేస్తుంది, నా కొడుకు బీబీఏ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏకి పోతుంది. మీ రాజకీయ వారసులు ఎవరంటారు? రాజకీయం నాకు అట్లా దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, అట్లా దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇది మా తండ్రి రాజకీయ నాయకుడు కాదు, కనీసం మా గ్రామానికి సర్పంచ్ కూడా కాదు. కాబట్టి మనకి ఇది ఒక అవకాశం వచ్చింది, నా కొడుకు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అనుకోని ఆశ ఉందనుకో రాజకీయాల్లోకి రావచ్చు, లేదా ఉద్యోగం లేదా ఏదైనా సొంతంగా బతకాలనుకో సొంతంగా బతుకోవచ్చు. ఎప్పుడు నేను పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయను, వాళ్ళ అభిప్రాయాలకు ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళు ప్రయాణం చేసి తప్ప నేను బలవంతంగా ఇదే చేయి అదే చేయని. ఇక్కడ పరిటాల రవీంద్ర గారు చనిపోయే రోజు మీరు ఎక్కడున్నారు సార్? మహబూబ్ నగర్లో ఉన్నాం. మహబూబ్ నగర్లో ఆ రోజు జిల్లా పార్టీ మీటింగ్స్ ఉన్నాయి. నేను, శ్రీరామచంద్రయ్య గారు, మేమందరం కూడా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ అంటే పరిశీలకులుగా వెళ్ళాం. మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఉన్నాం. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సమావేశం అప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఆయన అత్త జరిగిన వెంటనే మీకు విషయం తెలిసిందంట? వెంటనే ఒక అంత ఫోన్ వెంటనే వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే పరిటాల రవిని టార్గెట్ చేశారనేది ఇక అందరికీ తెలిసిపోయింది అతని గురించి. అంటే మీరు పార్టీ పరంగా ఎటువంటి రక్షణ కల్పించి అతనికి ఎటువంటి సూచనలు ఇవ్వలేకపోయారా? అంటే ఆయన థ్రెట్ ఉందని బాగా గట్టిగా నమ్మేవాళ్ళు. ఎందుకంటే నేను, పాతసారథి గారు, ఆయన వెళ్ళేంతకుముందు ఎస్పీ గారిని కలిసాం, ఒక 2 సార్లు కలిసాం. ఈయనకి ఇట్లా ప్రాణపాయం ఉంది, ప్రత్యర్థులు ఇవన్నీ ఏదో చేయాలనే కుట్రలో ఉన్నారు కాబట్టి ఇతన్ని ఈయనకు రక్షణ కల్పించాలని గట్టిగా అడిగాం. తర్వాత ఎవరికి ఎవరి విషయంలో కూడా అంత దూరం పోయింది, పార్టీ కూడా ప్రధానమంత్రిని, తర్వాత కేంద్ర హోమ్ మినిస్టర్ని, రాష్ట్రపతిని కూడా కలిసి పరిటాల రవీంద్ర గారి ప్రాణాలకు ముప్పు ఉంది, ఇవన్నీ రక్షించండి అని అడిగాం, పార్టీ తరఫున కూడా అడిగాము. అప్పుడున్న పరిస్థితుల్లో అదో దురదృష్టం, అంతమంది అంటే పార్టీ సమావేశంలో దాదాపు 20-25 మంది గన్మెన్లు అందరూ ఉన్నారు, అంతమంది సమక్షంలో అది జరుగుతుందని కూడా ఎవరు ఊహించుండరు. ఆయన కూడా ఇంతమంది ఉన్నారు కదా నాకేమవుతుందిలే అనేది ఉండింటుంది. అంటే పరిటాల వ్యక్తి అనంతరం జిల్లాలో మీరు కీలకంగా మారారు పార్టీలో అంటుంటారు, అది ఎంతవరకు అసలు? పరిటాల రవి గారు ఉన్నప్పుడు కూడా నేను బాగా నాతో సఖ్యతగా ఉంటారు, ఏదన్నా ఉంటే
నాకే చెప్తా చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు అనే కాదు, కానీ పార్టీ అనేది ఒక వ్యవస్థ. నా నేను కీలకమైన అంగోరు అప్రస్తుతమైన ఏముండదు రాజకీయాల్లో. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మంత్రుల విధి నిర్వహణ వాళ్ళ బాధ్యతలు వేరే ఉంటాయి. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక అసెంబ్లీలో చీఫ్, నా బాధ్యతలు వేరే ఉంటాయి. కాబట్టి వ్యవస్థలో నువ్వు కీలకము, నీదే జరుగుతుంది అనేది ఉండదు. అందులో తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాంటి వాతావరణం ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం ఇచ్చించి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకుల కోసం ఎన్నో వివరాలు అందించారు. మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుంటాను. నమస్తే సార్. ఓకే, థ్యాంక్ యూ. సీఎం రమేష్ గారిది కడప జిల్లా అంటారు కదా సార్, మళ్ళీ ఇక్కడ వాళ్ళ బాబాయ్ పెద్ద నాన్న ఎవరో ఉంటే ఇక్కడికి వచ్చాడు. 8th class 1 చదువుకున్నాడు అక్కడ. అప్పట్లో అంటే నాకు అప్పట్లో తెలియదు, తర్వాత అతనికి సన్నిహితంగా ఉండే శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఇక్కడ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండేవాళ్ళు. అట్లా తెలిసి వచ్చింది, తర్వాత తెలిసింది తప్ప రమేష్ మన బ్యాచ్మేట్ మనతో పాటు చదువుకున్నాడని.